డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకుల స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తే చూడండి కాశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటూ బెదిరింపులాగా మాట్లాడుతున్నటువంటి గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ పార్టీలో కాశ్మీర్కి చెందినటువంటి నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకుడు అయినటువంటి గులాం నబీ ఆజాద్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని సిడబ్ల్యూసీలో తప్పుదారి పట్టించాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ రొసరొసలాడుతూ ఉన్న సందర్భంలో ఆర్టికల్ 370 రద్దు విషయంలో పార్లమెంటులో ఆయన మాట్లాడిన తీరు, ప్రవర్తించిన విధానం, పార్టీ యొక్క పరువు ప్రతిష్టల్ని మంటగలిపినటువంటి పరిస్థితిని ఇప్పటికే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు సహితం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో తిరిగి ఆయన మళ్ళీ కాశ్మీర్లో కొన పరిస్థితులు బాగా ఉన్నాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తమకు తాము కితాబిచ్చుకోవడాన్ని ఆయన నిరసిస్తూ చేసిన ప్రకటన ఇది. ఆ ప్రకటనలో ఆయన మరి ఆర్టికల్ 370 రద్దుపై ఆ అంశాల వారీగా మాట్లాడటం కానీ లేక ఆయన దానికి సంబంధించి మరి విపరిణామాలు ఎలా ఉంటాయో వివరించడం కానీ కాకుండా అక్కడ కర్ఫ్యూ పెట్టి మీరు సాధారణ పరిస్థితులు సాధించారు, కర్ఫ్యూ లేకపోతే ఏం జరుగుతుందో చూపిస్తామన్నట్టుగా ఒక బెదిరింపులాగా, అంటే మరి పాకిస్తాన్ రాజకీయ నాయకులు, భారత రాజకీయ నాయకుల యొక్క ప్రకటనల్లో మనం గడిచిన 70 ఏళ్లలో ఉన్న తేడాను గమనించాం. అలాగే మరి పాకిస్తాను మరి భూభాగంలో నుంచి మన కాశ్మీర్పై గురిపెట్టినటువంటి ఉగ్రవాదుల ప్రకటనలోనూ, మరి అలాగే మరి కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదుల ప్రకటనలోనూ ఉన్న తేడాలను కూడా గమనించాం. అయితే భారత రాజకీయ నాయకులు మరి అటువంటి ప్రకటనలకు దగ్గరగా ఉండేలాంటి కొన్ని ప్రకటనలు చేయడం అనేది ఈ రోజున మరి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ రాజకీయ నాయకులకు కానీ బలం చేకూర్చే అంశం, లేక వాళ్ళు అనేక అంతర్జాతీయ వేదికలపై ఉపయోగించుకోవడానికి పనికొచ్చేదే తప్ప, ఇప్పుడు ముఖ్యంగా ఒక సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి ఆజాద్ మరి ఇలాంటి ప్రకటన చేయడం అనేది అసలు ఎంతవరకు సమంజసమని ఈ రోజున చాలా ప్రముఖంగా చర్చించుకోవడం కూడా జరుగుతోంది. అయితే ఆర్టికల్ 370 రద్దుని అందరూ అనుకూలించాలని ఏం రూల్ లేదు, వ్యతిరేకించవచ్చు. అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నామో, అది మరి రద్దు చేయడం మూలంగా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని వివరిస్తూ దాన్ని విభేదించడంలో ఎంతమాత్రం తప్పు లేదు. అయితే దాన్ని విభేదించారు అనే పక్కన పెట్టి కేవలం కాశ్మీర్లో పరిస్థితులు మీరు చక్కదిద్దలేరు, మరింత చెడిపోతాయి అని చెప్పి మరి అందుకు కారణాలను వివరించినా అది ఒక పద్ధతిగానే ఉంటుంది. కానీ మరి కర్ఫ్యూ ఎత్తివేసి చూస్తే మీకు తెలుస్తుంది అని అంటే మరి కాశ్మీర్లో విధ్వంసం జరుగుతుందనా, విధ్వంసాన్ని ఆయన కోరుకుంటున్నారా, లేక విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారా? నిజానికి ఈ రోజున కాశ్మీర్లో అధికారికంగా కర్ఫ్యూ లేదు, కానీ మరి అక్కడ ఫోన్లు ఇంటర్నెట్ సౌకర్యాలు నిలిపివేశారు. అలాగే భద్రతా దళాలు కూడా విపరీతంగా మోహరించినటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా అనధికారిక కర్ఫ్యూ లాంటిదే అక్కడ నడుస్తూ ఉంది. అయితే ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడైతే బిల్లు పాస్ అయిందో మరి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ మరి కాశ్మీర్లో పర్యటిస్తూ వీధుల్లో అక్కడి స్థానికులతో కలిసి భోజనాలు కూడా చేస్తూ ఇక్కడ ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ నివేదిక పంపించిన సందర్భంలో ఆజాద్ చేసినటువంటి ప్రకటన, సరే ఒకవేళ అక్కడ భద్రతా బలగాలను తగ్గించి లేక ఈ అనధికారిక కర్ఫ్యూని సడలించినా కూడా మరి ఏం జరుగుతుందని ఆజాద్ అనుకుంటున్నారు? దాన్నైనా ఆయన పైకి చెప్పారా? చెప్పలా. పైగా ఆయన ఈ రోజున శ్రీనగర్లో మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక యువజన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ బలగాలు ఆయన అడ్డుకుని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచే తిరిగి ఢిల్లీకి పంపించి వేసినటువంటి ఒక పరిస్థితి. మరి దాన్ని ఆయన అక్కడ సాధారణ పరిస్థితులు ఉండవు అనుకున్నప్పుడు తన పార్టీ కార్యక్రమం మాత్రం ఎలా నిర్వహించడానికి వెళ్ళాడు? మరి అది ఆయన అక్కడ మరి ఘర్షణలు చెలరేగుతాయని ఆయనే స్వయంగా మరి ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి దానికి ఆయన మరి అది ఏం భయపడలేదా, లేక అటువంటిది ఏమి యాంటిసిపేట్ చేయలేదా అనేది కూడా ఒక ప్రశ్న. అయితే శ్రీనగర్ నుంచి వెనక్కి తిరిగి వచ్చినప్పటికి కూడా అజిత్ దోభాల్ అక్కడ వీధుల్లో పర్యటిస్తూ మరి స్థానికులతో కలిసి భోజనాలు చేసిన దాన్ని కూడా ఆయన వెటకారం చేస్తూ డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళతో సంభాషించడం, భోజనాలు చేయటం,
లాంటిది ఇదని చెప్పి వ్యవహరించడం కూడా, మరి ఈ రోజున పాకిస్తాన్ పక్క నుంచి ఉన్నటువంటి దేశంలో ఈ ప్రకటన అంతర్జాతీయ వేదికలపై వాడుకోవడానికి, భారత్లోనే చాలామంది రాజకీయ నాయకులు తమ వాదానికి మద్దతు ఇస్తున్నారని చెప్పుకోవడానికి కూడా ఉపకరించేదిగా ఉంది. మరి రాజకీయ నాయకులు ఇలా ప్రవర్తించడం అనేది ఏ అంశాలపైన విభేదిస్తే ఎందుకు విభేదిస్తున్నారో, దానివల్ల ఏ దుష్పరిణామాలను వాళ్ళు ఊహిస్తున్నారో చెప్పాలి. కానీ ఇలా మరి విద్వేషాలు రేగేలాంటి ప్రకటనలు చేయడం అనేది చాలా అత్యంత విచారకరమైనటువంటి విషయం. అందున గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ మోస్ట్ నాయకుడికి ఇది తగని పని. ఇదే ఈరోజు కొండబద్దలు.